సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే తాజాగా గీతా మాధురి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు ఏంటని తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కాబోతున్న నేపథ్యంలో సింగర్ గీతా మాధురి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. చాలా మంది నన్ను బిగ్ బాస్ షోకి సంబంధించిన విషయాలు అడుగుతున్నారు. వారికి చెప్పేది ఒకటే, బిగ్ బాస్ షో చూసి అందులో వారి బిహేవియర్ చూసి వారిని జడ్జ్ చేయకూడదు. బిగ్ బాస్ షోలో ఒకరి బిహేవియర్ బట్టి అది వాళ్ళ నిజమైన ప్రవర్తన అని నేను జడ్జ్ చేయను. అక్కడ గేమ్ స్ట్రాటజీస్ ఉంటాయి, షోలో వారు ఎదుర్కొనే పరిస్థితులను బట్టి బిహేవియర్ ఉంటుంది. మేం చేసిన బిగ్ బాస్ సీజన్ 2 ముగిసి సంవత్సరం గడిచిపోయింది. ఆ షోలో ఉన్నట్టుగా రియల్ లైఫ్లో ఎవరు కఠినంగా లేరు. బయటకు వచ్చిన తర్వాత అందరూ చాలా నైస్ పర్సన్స్ అనిపించారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అని గీతా మాధురి తెలిపింది. ఇక బిగ్ బాస్ షోలో జరిగిన కొన్ని వివాదాస్పద విషయాలను పట్టుకొని ఇంకా లాగటం సరైంది కాదు, అది గేమ్ మాత్రమే. మేం షోలో కొన్ని సందర్భాల్లో కొట్టుకున్నప్పటికీ అదంతా షో కోసం మాత్రమే. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. అక్కడ జరిగిన కొన్ని స్వీట్ మెమరీస్ మాత్రమే గుర్తు పెట్టుకున్నాం. త్వరలో బిగ్ బాస్ సీజన్ 3 కూడా ప్రారంభం కాబోతుంది. ఆ గొడవల గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని గీతా మాధురి స్పష్టం చేసింది. ఇక ఈసారి బిగ్ బాస్ షో టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన అఫీషియల్ ప్రోమో కూడా షో నిర్వాహకులు విడుదల చేశారు. ఫ్యామిలీ ప్రేక్షకులను ఈ షో వైపు ఆకర్షించడం కోసమే నిర్వాహకులు ఈసారి నాగార్జునను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో 100 రోజుల పాటు బిగ్ బాస్ సీజన్ 3 సాగబోతుంది. అయితే ఈసారి షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరనే విషయం ఇంకా బయటకు రాలేదు. మరి బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో రానున్న రోజుల్లో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మే అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి, చూసి ఆనందించండి.